ఇప్పుడు వస్తున్న ట్రైన్ పశ్చిమ ఎక్స్ప్రెస్ ట్రైన్ వచ్చి ఢిల్లీ టు ఇండోర్ వరకు, ఇండోర్ లాస్ట్ స్టేషన్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుజీల్ ఆఫ్ తెలుగు. ఈరోజు మన బ్లాగ్ ఏంటంటే 3 ACకి 2 ACకి ఉన్న డిఫరెన్సెస్ ఏంటో, 2 ACలో మనకి ఏంటి ఎక్స్ట్రా ఫెసిలిటీస్ ఉంటాయి అనేది నేను మీకు ఈ వీడియోలో ఫుల్గా షేర్ చేస్తున్నాను. ప్లీజ్ వీడియో కంప్లీట్గా వాచ్ చేయండి. మాకు వచ్చిన సీట్స్ వచ్చి ఈ సైడ్ అప్పర్ ఒకటి, లోవర్ సీట్ ఒకటి వచ్చింది. ఇక్కడ 2 ACలో మనకి బెనిఫిట్స్ ఏంటంటే, మనకి వాష్రూమ్లో ఎవరైనా ఉన్నారు అంటే ఇక్కడ చూపిస్తుంది వేకెన్సీ ఉందా లేదా అనేది. ఈ ఆప్షన్ మనకి 3 ACలో ఉండదు, ఓన్లీ 2 ACలో మాత్రమే ఉంది. నెక్స్ట్ ఇక్కడ మనకి యాజ్ యూజువల్గా బ్లాంకెట్స్ అవి ఇస్తారు కదా, సేమ్ అలానే ఇక్కడ బ్లాంకెట్స్ అవి కూడా ఇచ్చారు బెడ్డింగ్ వేసుకోవడానికి. మీరు చూసినట్లయితే ఇక్కడ బర్త్ స్పేస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది కొంచెం హెవీగా ఉన్న వాళ్ళకైనా, పిల్లలతో జర్నీ చేసే వాళ్ళకైనా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఇక్కడ వచ్చి టార్చ్ అన్నమాట, స్టడీ ల్యాంప్. ఈ ల్యాంప్ వచ్చి మనకి చూడండి, ఈ ఫెసిలిటీ మనకి 3 ACలో ఉండదు, ఇక్కడ 2 ACలో ఉంది. ఇది స్మోకింగ్ డిటెక్షన్ పాయింట్ అన్నమాట, స్మోక్ చేసిన సరే ఐడెంటిఫై చేయొచ్చు. ఇది కూడా స్టడీ ల్యాంప్. ఇక్కడ మనకి బెడ్డింగ్ ఇచ్చినట్టుగానే పిల్లో బెడ్ షీట్స్ అవి యాజ్ యూజువల్గా ఇచ్చారు. ఇక్కడ ఎవ్రీ బర్త్కి ఛార్జింగ్ పాయింట్ ఉంది, మనకి ఫెసిలిటీ 3 ACలో ఉండదు. బర్త్ స్పేస్ అనేది ఎక్కువగా వచ్చింది. పిల్లలతో జర్నీ చేసే వాళ్ళకి ఇది చాలా కంఫర్ట్గా ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి పడుకోవడానికి కూడా చాలా కన్వీనియంట్గా ఉంటుంది. అండ్ మనకి లెంత్ స్పేస్ వచ్చి లగేజ్ పెట్టుకోవడానికి కూడా చాలా కంఫర్ట్గా అనిపిస్తుంది. స్ట్రెంత్ తక్కువగా ఉంటారు కాబట్టి కొంచెం డిస్టర్బెన్స్ కూడా తక్కువగా ఉంటుంది. 2 AC వాష్రూమ్స్ కానీ, కర్టెన్స్ కానీ, కింద ఫ్లోర్ కానీ అంతా కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ వచ్చి మాది పరాటా దహి. సో స్ట్రెంత్ తక్కువగా ఉన్నారు కాబట్టి అంత ఎక్కువ డిస్టర్బెన్స్గా ఏం లేదు, ప్రశాంతంగా బ్రేక్ఫాస్ట్ చేసాము. బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత పడుకున్నాం, ఎందుకంటే జర్నీ మాది ఎర్లీగా స్టార్ట్. సో మేము ఎక్కిన ట్రైన్ లుధియానా టు ఢిల్లీ వరకు. లుధియానా మాకు మార్నింగ్ వచ్చి ఇది 10 o'clockకి ట్రైన్. సో మేమున్న ప్లేస్ నుంచి 7 o'clock ఎలా స్టార్ట్ అయ్యాము. బ్రేక్ఫాస్ట్ అది చేసిన తర్వాత మొత్తం లగేజ్ అంతా కూడా అడ్జస్ట్ చేసుకుని అందరం పడుకున్నాం. పిల్లలకి కూడా ఆ పక్కన సీట్లో ఉన్న పిల్లలతో అలా కలిసి గేమ్ అది చాలాసేపు స్పెండ్ చేశారు. పిల్లలకైతే జర్నీ తెలియలేదు, అందరూ బాగా ఆడుకున్నారు టైం స్పెండ్ చేసి. సో ఫ్రెండ్స్, మీలో ఎవరైనా సరే 2 AC జర్నీ చేయాలని అనుకుంటే కనుక నేను చెప్పిన ఈ పాయింట్స్ అయితే బాగున్నాయి. ట్రైన్ అయితే మమ్మల్ని షార్ప్ 4 o'clockకి డ్రాప్ చేసింది స్టేషన్లో. మేము అక్కడ నుంచి లగేజ్ అనేది పికప్ చేసుకుని మేము వెయిటింగ్ హాల్కి వెళ్ళాము, ఏసీ వెయిటింగ్ హాల్లో. మళ్ళీ మాకు ట్రైన్ వచ్చి పశ్చిమ ఎక్స్ప్రెస్ ట్రైన్ వచ్చి మాకు 7 o'clockకి. ఫ్రెండ్స్ ఇవన్నీ నచ్చుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.